ఏమి తెచ్చలేవా? అర్థం వెళ్ళదా మాకి? నీకేది అయిరా? ఓ నన్ను ఊరికి పోతాను కదా రేపు, ఊరికి కూడా కనపోవచ్చు పంప కొట్టేదైతే. నువ్వు ఎట్లా ఊపుతావు? ఊపేకి రాదులే. ఆయ్ వచ్చు వచ్చారా? ఐరా ఐరా వచ్చారా? ఇక్కడ నీకేగా ఐరా, అది వచ్చుగా ఐరా. ఆడు చూడు నాయన చేతిలో. ఇంకోటో కడవ కడతీ కదా, అంటే ఒక్కొక్క గీతకు ఒక్కొక్క కడవ, మూడు కడవలు కావాల. మరి దిగింగా ఐరా, ఇంట్లో పోదాం రా, ఇట్లకి లోపల పోదాం రా, ఇంట్లో పోదాం రాఫదాంప. సాల ఇంకా దండిగా ఆడుకున్నాం, ఇంకా ఇంట్లో పోదాం రా. ఏంటి కొద్దు ఇంక పాపం కూర్చు పెడదాం, దిగు రఫదాం ఇంట్లో పోదాం రా. ఖర్చులే నీకు, మేము పోతాం ఊరికి బండి మీద. మా ఇమ్మ మొక్కలు కడుగుతాను, ఆ పాప కడుక్కున్నది. ఇట్లా పోదాం మరి సాలగాడి, ఇంకా వద్దు బాగుండదు కదా. ఉండయా? ఎవరు చేసి పువ్వా, ఎవరు తెచ్చేసింది ఇంట్లోకి? నాయన నాన్న కాదు, అమ్మ కాదు తెచ్చేసింది, అమ్మ కాదా? ఎవరు తెచ్చేసింది ఇంటి ఇంట్లోకి? రాదంటది ఇంకా.
Rafa, dam pa pa pa. ఆడుకో ఆడుకో, ఫస్ట్ రోజు కదా, బాగా ఆడుకో. ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లా పెడితే బాగుంటుంది కావుకి. గా పైగా కావుకి ఇంత తడి ఉండేది కూడా ఆరిపోతున్న టీషర్ట్గా. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే సో అది పాపకి అయితే బాగా నచ్చింది, బాగానే ఆడుకుంది. నేనేదో వేరే పని చేయలేదు, వస్తా వస్తా బయట పెట్టి చూసి తీసుకొస్తాను అన్నమాట. నచ్చింది అమ్మాయి, కానీ ఇంకోటి దానికి కరెక్ట్ సెట్ చేసి గాలి నింపేది అవి కొంచెం చిన్న అవి అవి మాత్రం బాక్స్లో లేవు. మేబీ సపరేట్ ఇస్తారేమో, నేనే అడగలేదేమో, అసలు ఒకటి ఇబ్బంది అయింది. కానీ సో అంతా ఓకే, ఎలాగో నింపేసాం దాన్ని. సో ఎలాగో అయితే గాలి నింపేసాం, పప్పు అసలు బయటికి అసలు నీళ్ళ నుంచి బయటకే రావట్లేదు. ఇంట్లో వాళ్ళు అమ్మ కూడా వద్దు అంటారు మరి. సో మొత్తానికి అయితే కనుక ఈరోజు సారీ ఈరోజు అంటారు నిన్న నెల వచ్చింది కదా. సో దా అది ఎంత అనేది చెప్తాను అనుకున్నా. సో అది ఎంత అనేది చెప్తున్నా అనమాట. మొత్తానికి అయితే కనుక ఈ మంత్ పేమెంట్ వచ్చేసాలి ఫిబ్రవరి మార్చ్ ఫిబ్రవరి పేమెంట్ మార్చ్ లాస్ట్లో వచ్చిందనమాట. సో పేమెంట్ వచ్చేసి మనకి $218 అనమాట. అంటే మన ఇండియన్ రూపీస్లో వచ్చేసి 16,500 అవుతుంది. సో దీని గురించి అయితే చాలామంది కామెంట్లు చేస్తారు, ఎక్కువ వచ్చినప్పుడు చెప్పరు తక్కువ వచ్చినప్పుడు చెప్తారని. నేనైతే ఎక్కువ వచ్చినప్పుడు చెప్పానే, నా హైయెస్ట్ పేమెంట్ ది హైయెస్ట్ పేమెంట్. ఇంకా పేమెంట్ గురించి ఎప్పుడు చెప్పలేదు ఉంటాను. ఫస్ట్ పేమెంట్ సెకండ్ పేమెంట్ 170,000 ఫస్ట్ డే. సో అప్పుడు హైయెస్ట్ పేమెంట్. ఇప్పుడు 17,000 అనుకున్నా, ఇదైతే లోవెస్ట్. కదా దీనికంటే లో తీసుకున్నాను ప్రతి స్మార్ట్ ఫోన్ 7,000 ఏమో వచ్చిందా. సో ఛానల్ ఏం లేదు మాకు. సో మామూలే ఒకసారి ఇలా అనిపోతూనే ఉంటుంది. సో ప్రస్తుతానికి సో నా ఫీలింగ్ ఏంటంటే మా వల్లే ఛానల్కి వచ్చిన తెల్ల అయింది అని అయితే నేను నమ్ముతాను ఒప్పుకుంటాను కూడా. కరెక్టే కదండి. సో పేమెంట్ వచ్చేసి 17,200 చిల్లర అట్లా వచ్చింది ఫ్రెండ్స్. సో అది. సో దాని గురించే అన్నది నమ్మ హాయిగా అనుకూడొస్తుందా ఛానల్ సార్లు చెప్తులే. సో అదే ఫ్రెండ్స్, మరి హోప్ మీకు వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నాము. నచ్చితే కనుక లైక్ చేయండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఈ నెల నాకు వచ్చిన డబ్బులు వచ్చేసి 17,000 రూపాయలు చిల్లరా. సో తక్కువ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఎక్కువ వచ్చిందో ఏమో చెప్పట్లేదు అనుకుండచ్చు. ఎక్కువ వచ్చింది చెప్పినాను, అంతకంటే ఎక్కువ రాలేదు. అంటే నేను చాలా వీడియోలో చెప్పినాను 70,000 ఒకసారి వచ్చిందని, 80,000 ఒకసారి వచ్చిందని, 100,000 రూపాయలు ఒకసారి వచ్చిందని, 60,000 ఒకసారి వచ్చిందని. సో 7,000 వచ్చిందని మాత్రం చెప్పలేదు. చెప్పండి చెప్పలేదు వచ్చిందే 7,000 కూడా వచ్చిందే. సో ఇప్పుడు 17,000 అనమాట. సో నేను నాకు తెలిసి అన్నీ చెప్తున్నాను, అయినా సరే కొంతమంది అర్థం మేము చెప్పిన వీడియో చూడకుండా ఆ వీడియో చూసి మళ్ళీ ఈ వీడియో చూసినప్పుడు అట్లా అనిపించవచ్చు. సో అదే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే సో హోప్ మీకు వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నాము. నచ్చితే కనుక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్ అనుకుంటాము.